హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ ఇష్యూ ఆల్మోస్ట్ మనం మర్చిపోయాం. రోహిత్ ఫ్యాన్స్ అయితే మర్చిపోరు, ఇంకా ఆ గాయం వాళ్ళకి పచ్చిగానే ఉంది. కానీ ఆ గాయాన్ని మళ్ళీ కెలికినట్టు అయింది మార్క్ బౌచర్, హెడ్ కోచ్ ఆఫ్ ముంబై ఇండియన్స్. అతను లేటెస్ట్గా బ్యాంటర్ విత్ బాయ్స్ అని చెప్పి ఒక పాడ్కాస్ట్ సౌత్ ఆఫ్రికాలో, దాంట్లో చేసిన కామెంట్స్, దాంట్లో అతను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, ముంబై ఇండియన్స్ ఎందుకు రోహిత్ శర్మని క్యాప్టెన్సీ తప్పించిన దానికి కొంత లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ దాని మీద ఎందుకు కాంట్రవర్సీ ఏంటంటే, ప్రధానంగా అది దానికి సంబంధించి ఎవరో ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడితే, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ స్మాష్ స్పోర్ట్స్ సంబడి, దానికి రోహిత్ శర్మ వైఫ్ రియాక్ట్ కావడం. రోహిత్ శర్మ వైఫ్ తెలుసు కదా, రీతికా సజ్దే, ఆవిడ రియాక్ట్ అయ్యి సో మెనీ థింగ్స్ ఆర్ రాంగ్ విత్ దిస్ అని చెప్పి కామెంట్ పెట్టడం చూసాము. ఇలాంటివి ఏమవుతుందంటే, ఇలాంటి కామెంట్ పెట్టేస్తున్నారు ఇలాంటి సెలబ్రిటీస్ ఇటీవల కాలంలో, కానీ తర్వాత వాటిని డిలీట్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో ఆ పోస్ట్ డిలీట్, ఎవరైతే ఆ స్మాష్ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరో పోస్ట్ పెట్టారో అదే దాన్ని డిలీట్ చేశారు, ఎందుకంటే దాని మీద చాలా డిస్కషన్ రావడంతో. సో ఇలా దానికి మరింత కాంట్రవర్సీ అయింది. అంతేకాకుండా ఆ పాడ్కాస్ట్లో మార్క్ బౌచర్ చెప్పిన కారణాలు అంత కన్విన్సింగ్గా లేవు. రెండోది ఏమన్నాడంటే, అన్నిటికంటే మోస్ట్ డ్యామేజింగ్ అంటే, నేను ఇక్కడ చదివింపిస్తాను అతనున్నది, ఇది రోహిత్ శర్మకే మేలు అవుతుంది అనుకున్నాం మేము, అతను క్యాప్టెన్సీ తప్పిస్తే ఈ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ బ్యాటింగ్. వీ థాట్ This is an opportunity to step in for his last year or so. ఇది అతనికి ఒక ఆపర్చునిటీ, తన లాస్ట్ సీజన్లోనో లాస్ట్ ఆర్ సో లాస్ట్ సీజన్లో లాస్ట్ రెండు సీజన్లోనో అతనికి ఒక అవకాశం తన బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అన్నట్టు కదా. మార్క్ బౌచర్ అలా డిసైడ్ చేస్తాడు అతని లాస్ట్ సీజనా కాదనేది, లేదా ముంబై ఇండియన్స్ ఆ తర్వాత ఇయర్లో అంటే ఈ సీజన్ తర్వాత మెగా ఆక్షన్ ఉంటుంది కాబట్టి అతను పూర్తిగా వదిలించేసుకోవాలనుకుంటున్నారు, రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు, రిటైన్ చేయకుండా ఉంచుతాం అనుకుంటున్నారు. సో అది కొంచెం, అది కూడా కొంచెం ఆశ్చర్యం ఉంది. సో అది చాలా పర్టికులర్లీ మార్క్ బౌచర్ చేసిన కారణం. ముందు మార్క్ బౌచర్ ఏమన్నాడు మనం తెలుసుకుందాం. ఏమన్నాడంటే, అతను ఇట్ ఈస్ ఎ క్రికెటింగ్ డెసిషన్ అని, ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీలో రోహిత్ని తప్పించి హార్దిక్ పాండ్యకి ఇవ్వడం ఇట్స్ ఎ క్రికెటింగ్ డెసిషన్, కానీ ఇండియాలో అందరూ చాలా ఎమోషనల్గా ఉంటారు, ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు అని. అది ఒకటి. రెండోది ఏమన్నాడంటే, రోహిత్ శర్మ ఇండియా కూడా క్యాప్టెన్సీ చేస్తున్నాడు, ముంబై కూడా చాలా కాలంగా క్యాప్టెన్ చేస్తున్నాడు, ఎక్కడికి అతను వెళ్ళినా కెమెరాస్ ఫోకస్ ఉంటుంది, సో అతను బ్యాటింగ్ మీద అంత ఫోకస్ పెట్టలేకపోతున్నాడు, అందుకని అతను క్యాప్టెన్సీ తప్పిస్తే హీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ బ్యాటింగ్. ఎందుకంటే లాస్ట్ టూ సీజన్స్ నుంచి అతని రికార్డ్ అంత గొప్పగా లేదు ముంబై ఇండియన్స్కి అని అన్నాడు. అదొకటి అన్నాడు. తర్వాత హార్దిక్ పాండ్యాని మెచ్చుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఈజ్ ఎ ముంబై బాయ్, మేము ఆ విండో కోసం ఎదురు చూసాం, ఆ ట్రేడింగ్ విండో కోసం వచ్చి రాగానే అతన్ని తీసుకున్నాం. ఆల్రెడీ అతని మంచి క్యాప్టెన్సీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. గుజరాత్ టైటన్స్కి ఒకసారి టైటిల్ గెలిపించి పెట్టాడు, ఒకసారి ఫైనల్కి తీసుకెళ్ళాడు. సో వీ వాంటెడ్ హిమ్. అంటే ఇట్ ఈస్ ట్రాన్సిషన్ పీరియడ్, ఇది ఒక సంధికాలం, అంటే ఒక క్యాప్టెన్ నుంచి ఇంకో క్యాప్టెన్కి మారే పరిస్థితి, అందుకని ఇది క్రికెటింగ్ డెసిషన్ అని చెప్పి దాన్ని జస్టిఫై చేసుకోవడానికి అతను ప్రయత్నం చేశాడు. రోహిత్ శర్మకి బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, అతను మరింత అతని మేలు కోసమే మేము చేసాం అన్నట్టుగా చెప్పాడు. ఇది అతను. ఇక్కడ మనకి అభ్యంతరం కలిగించే విషయాలు ఏంటంటే, ముందుగా లాస్ట్ సీజన్ అనే మాట అతను ఏదో పాడ్కాస్ట్ కాబట్టి అది ఏదో ఒక మాట అలా తెలియకుండా అనేసాడేమో. లాస్ట్ సీజన్ అని అనడం అనేది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది, లాస్ట్ సీజన్ అనడం. దాన్ని బట్టి మనకి కూడా ఆబ్వియస్గా కనిపిస్తుంది ఏంటంటే, రోహిత్ శర్మ మైట్ నాట్ కంటిన్యూ విత్ ముంబై ఈ సీజన్లో, ఎలాగో ఇంకా తప్పదు. ఆల్రెడీ ఇప్పుడు సడన్గా వెళ్ళిపోతే అది కాంట్రవర్సీ ఉంది. ఈ సీజన్ ఆడిన తర్వాత ఒకవేళ మెగా ఆప్షన్ ఉంటే అప్పుడు ప్లేయర్కి ఎప్పుడు ఆప్షన్ ఉంటుంది. ప్లేయర్ ఇఫ్ ప్లేయర్ వాంట్స్ టు గో అవుట్, ఫ్రాంచైజ్ కెనాట్ సే దట్ నో యూ షుడ్ కంటిన్యూ అని చెప్పి. సో రోహిత్ శర్మ బయటకు వెళ్ళిపోతాడు, వేరే వాళ్ళు కళ్ళకు అందుకుని తీసుకుంటారు. ఇండియా ప్లేయర్, ఇండియా క్యాప్టెన్, క్యాప్టెన్సీ మెటీరియల్, కొంత టీమ్స్కి ఫారిన్ క్యాప్టెన్స్ ఉన్నారు. సో రోహిత్ శర్మ వస్తానంటే రెండు చరిత్ర వెల్కమ్ చేసే టీమ్స్ మన హైదరాబాద్ లాంటివి చాలా ఉంటాయి. సో రోహిత్ ఈ సీజన్ తర్వాత ఒకవేళ మెగా యాక్షన్ లేకపోతే ఏంటి పరిస్థితి,
మెగాక్షన్ ఉండకపోవచ్చు అని కూడా మనకి టాక్స్ వస్తున్నాయి. మెగాక్షన్ ఉండకపోవచ్చు అని కూడా మనకి టాక్స్ వస్తున్నాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తాడు రోహిత్? అయినా కూడా వెళ్ళిపోవచ్చు, ఏమిటి, ప్లేయర్ వాంట్స్ టు బి రిలీజ్డ్, ట్రేడింగ్లోనే వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ ఇయర్ ఆ స్మూత్గా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ అన్న మాటలో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మకి కనెక్షన్ తెగిపోతుంది ఈ సీజన్ తర్వాత. ఈ సీజన్లో అతను హార్దిక్ పాండే క్యాప్టెన్సీలో ఆడతాడు, ఆ తర్వాత హీ విల్ క్విట్, హీ విల్ మూవ్ అవే ఫ్రమ్ ముంబై ఇండియన్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. గమ్మత్తు ఏంటంటే ఇప్పుడు యాజ్ థింగ్స్ స్టాండ్స్ నౌ, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే ఈసారి ఐపీఎల్లో హార్దిక్ పాండే క్యాప్టెన్సీలో రోహిత్ శర్మ ఆడతాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే జరగబోయే T20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో హార్దిక్ పాండే ఆడతాడు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది అనేది గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇది ముంబై ఇండియన్స్ వాళ్ళు దీన్ని ఊహించారో లేదో మనకు తెలీదు ఈ చేసినప్పుడు. తర్వాత మనకు తెలుసు కదా, ఎమోషనల్ పీపుల్ అని అన్నాడు, కానీ మార్క్ బౌచర్కి ఇండియన్ సైకి అర్థం చేసుకోలేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. మార్క్ బౌచరే కాదు, ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇండియన్ సైకి ఎప్పుడు కూడా ఒక ప్లేయర్తో ఐడెంటిఫై అవుతారు. మీరు చూడండి, చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే ధోని, ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్ అంటేనే రోహిత్ శర్మ, ఈవెన్ రాజస్థాన్ రాయల్స్ అంటే సంజు శాంసన్. ఇలాగా ప్లేయర్ ఐడెంటిఫికేషన్ చాలా టీమ్స్కి ఉంటారు. ఈవెన్ హైదరాబాద్కి మన సన్ రైజర్స్ కూడా వార్నర్తో ఐడెంటిఫై అయ్యారు, కేన్ విలియమ్సన్తో ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఒక పర్టికులర్ ప్లేయర్తో ఐడెంటిఫై కాలేని పరిస్థితి మనకు అనిపించింది. సో టీమ్స్ ఎప్పుడు కూడా ఒక మన ఇండియాలోనే, ఇండియన్ మన సినిమాల్లో కానీ మనం ఏంటంటే ఆ హీరో వర్షిప్ మనకి అలవాటు. హీరో ప్రకారం సినిమాలు, హీరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ డైరెక్టర్కో ఒక పర్టికులర్ జానర్ ఫిలిమ్స్కో ఉండదు. సో అది ఇండియన్ సైకియ, దాన్ని మనం ఏదో తప్పటానికి మనకు అలా వస్తుంది, అదొక మన కల్చర్లో భాగం. సో దాన్ని మర్చిపోతే అందుకనే వాళ్ళు లక్షలాది మంది సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడం, వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి ముంబై ఇండియన్స్ని మనం చూసాం. సో అది ఎమోషనల్ డెసిషన్. ఎక్కడ వీళ్ళు చేసిన ట్రాన్సిషన్ అన్నాడు, ట్రాన్సిషన్ స్మూత్గా జరుగుంటే బాగుండేది. స్మూత్గా అంటే ఇప్పుడు చెన్నైలో ధోని స్వయంగా చెప్పాడు, నేను క్యాప్టెన్సీ తప్పుకుంటున్నాను, జడేజాకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి కొన్ని రోజులు జడేజాని కూడా ట్రై చేశారు. ఎవరికి అబ్జెక్షన్ లేదు, ఎందుకంటే ధోని హింసెల్ఫ్ సార్. సో రోహిత్ శర్మ చేతే మీరు చెప్పించి ఉండాల్సింది, లేదు రోహిత్ శర్మ దానికి విల్లింగ్గా లేడు క్యాప్టెన్సీ వదులుకోవడానికి అనుకుంటే మీరు ఏం చేయాల్సిందంటే, ఎలాగో రోహిత్ శర్మ ఇస్ 36, అతను ఎన్నో సీజన్స్ కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉండదు, అతని బ్యాటింగ్ ఫామ్ బాగాలేదని మీరే చెప్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ సీజన్ ఇట్ వాస్ గుడ్, ఈ స్కోర్ మోర్ దెన్ 300 రన్స్, 132 స్ట్రైక్ రేట్, అంతకుముందు 22లో బాగాలేదు. 22లో అతను 200+ రన్స్ మాత్రమే చేశాడు, ఒక 50 కూడా లేదు. లాస్ట్ సీజన్ హ్యాడ్ 250s అండ్ స్ట్రైక్ రేట్ వాజ్ అరౌండ్ 120. సో రోహిత్ శర్మ ఆఫ్ లేట్ చాలా 5-6 సీజన్లుగా గొప్పగా చేసింది ఏమి లేదు, బట్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడతాడు. మనం 21 ఫైనల్లో అనుకుంటాం, వాళ్ళు గెలిచినప్పుడు 20 ఫైనల్లో గెలిచినప్పుడు హీ స్కోడే 50 ఇంపార్టెంట్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడతాడు, ఇంపార్టెంట్ నాక్స్ ఆడతాడు, అండ్ హీ లీడ్స్ ద టీమ్ వెరీ వెల్. సో అది అతని ఫామ్ గురించి మీరు అనుకుంటున్నప్పుడు ట్రాన్సిషన్ ఉండాలి తప్పదు, దే హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఎ న్యూ క్యాప్టెన్. అలాంటప్పుడు మీరు ఆ ట్రాన్సిషన్ స్మూత్గా చేస్తుంటే బాగుండేది, స్మూత్గా చేస్తుంటే బాగుండేది. స్మూత్గా చేయకుండా లేదు, మీరు హార్దిక్ పాండ్యాకి ఆ తర్వాత సీజన్, ఈ సీజన్లో హార్దిక్ పాండ్యాని టీంలో తీసుకొని రోహిత్ శర్మని కొన్ని మ్యాచ్లు రెస్ట్ ఇచ్చి అతను చేసి క్యాప్టెన్సీ చేయించి తర్వాత నెక్స్ట్ సీజన్లో యూ షుడ్ హావ్ మేడ్ హిమ్ ఫుల్ ఫ్లెడ్జ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. అలాగా ట్రాన్సిషన్ చేస్తుంటే బాగుండు. అందుకని సీజన్ బిగినింగ్లో అందులోనూ వరల్డ్ కప్ అయిన వెంటనే అతన్ని తీసేసి ఇతన్ని క్యాప్టెన్సీ అనౌన్స్ చేయడం చాలా అసందర్భంగా, చాలా అన్టైమ్లీగా ఉంది. ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచించండి, ఒకవేళ రోహిత్ శర్మ కనుక మనకి వన్ డే వరల్డ్ కప్ గెలిపించి ఉంటే యాజ్ క్యాప్టెన్గా ముంబై ఇండియన్స్ ఈ డెసిషన్ తీసుకుని ఉండేదా అనేది నా సూటి ప్రశ్న. డెఫినెట్గా తీసుకోలేదు, వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ని అంత ఈజీగా అప్పటికప్పుడు తప్పించలేదు. వరల్డ్ కప్ ఓడిపోయారు కాబట్టి రోహిత్ శర్మ మీద ఒక నెగిటివిటీ ఉన్నది అని వాళ్ళు భావించారు కాబట్టి, నెగిటివిటీ కంటే సింపతి ఎక్కువ, ఆ రకమైన డెసిషన్ తీసుకున్నారు. సో ఎందుకో ఆ డెసిషన్ మనకి ప్యాలెటబుల్గా అంటే మనకి రుచించలేదు, చాలా అన్ప్యాలెటబుల్ డెసిషన్గా మనకు అనిపించింది. మనకే కాదు ఎవరు, నేనైతే ఐఎమ్ నాట్ ఎ ముంబై ఇండియన్స్ ఫ్యాన్, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎనీ ఐపీఎల్, బట్ ఒక క్రికెటర్ని అంత మంచి మీకు 5 టైటిల్స్ గెలిపించి పెట్టినవాడు
అది ఎందుకో బాగా అనిపించలేదు. అందులో ముంబై ఇండియన్స్ గురించి, చెన్నై గురించి అందరూ ఏం చెప్తారంటే ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. ఈవెన్ పొలార్డ్ని వాళ్ళు టీం నుంచి అతను రిటైర్ అయిన తర్వాత కూడా టీంలో ఏదో ఒక అతను రోల్ ఇవ్వడం, ఇప్పటికీ వాళ్ళ సౌత్ ఆఫ్రికా టీంకి అతను కెప్టెన్గా ఉండడం. సో వాళ్ళని ఒక్కసారి వన్ వన్స్ యూఆర్ పార్ట్ ఆఫ్ ముంబై ఇండియన్స్ ఫ్యామిలీ ఆర్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యామిలీ విల్ ఆల్వేస్ రిమైన్ దేర్. సో వాళ్ళకి మీ కనెక్షన్ కంటిన్యూ అవుతుంది, మీరు వాళ్ళతో చాలా మంచి రిలేషన్ కంటిన్యూ అవుతుంది. అంటే మరి రోహిత్ శర్మ లాంటి మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ని అలా చేయడం అనేది చాలా చిన్నది. ఇలాంటి గతంలో ఉన్నాయి మనకి ఇన్స్టాన్సెస్, గొప్ప గొప్ప క్యాప్టెన్స్. సౌరవ్ గంగూలీని కేకేఆర్ వాళ్ళు కూడా చాలా అన్సెరిమోనియస్గా రిమూవ్ చేశారు. ఈవెన్ ధోని ఫేస్ దిస్ వెన్ హీ వాజ్ విత్ రైజింగ్ పునే సూపర్ జైంట్స్. ధోనిని కూడా మిడిల్ ఆఫ్ ది సీజన్లో తీసేసి అతనికి స్టీవ్ స్మిత్కి క్యాప్టెన్సీ కట్టబెట్టారు. ఈవెన్ ఇదే ముంబై ఇండియన్స్ 2013లో మిడ్ సీజన్లో రికీ పాంటింగ్ వరల్డ్ కప్లో గొప్పగా 2 వరల్డ్ కప్స్ తమ టీం గెలిపించి పెట్టిన క్యాప్టెన్ని తప్పించి రోహిత్ శర్మ లాంటి ఒక అప్పట్లో జూనియర్ ప్లేయర్కి క్యాప్టెన్సీ ఇచ్చారు. సో ఇవన్నీ కొన్నిసార్లు జరిగినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలాంటి ప్లేయర్స్ విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా 1-10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే దే ఆర్ ఐకానిక్ ప్లేయర్స్. అంటే వాళ్ళని ఏం, వాళ్ళ మీద మనం టచ్ కూడా చేయకూడదని నేనేం చెప్పట్లేదు. కానీ మీరు మీ ఫ్రాంచైజ్ బ్రాండింగ్, మీ ఫ్రాంచైజ్ ఇమేజ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అని నాకు అనిపించింది. తర్వాత ఈ ఫ్రాంచైజ్లో కూడా ఇప్పుడు ఏమైందంటే, ఒక బయట నుంచి వచ్చిన ప్లేయర్ని, అంటే ఎలాగైతే పొలిటికల్ పార్టీస్లో అవుతుంటాయి కదా, పొలిటికల్ పార్టీలో వేరే పార్టీ నుంచి వచ్చి ప్లేయర్గా పొలిటీషియన్ తీసుకొచ్చి హఠాత్తుగా సీజేం చేశారనుకోండి, ఆ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి హార్ట్ బర్న్ ఉంటుంది, కడుపు మంట ఉంటుంది. కానీ మేము పార్టీలో ఉన్న మొదటి నుంచి ఎక్కడో బయట నుంచి అవుట్ సైడర్ని తీసుకొచ్చి మీరు సీఎం చేశారు అని అనిపిస్తుందో, ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది, డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనం ఎప్పుడైతే హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ చేస్తారో ముంబై ఇండియన్స్కి, మనం క్రిప్టిక్ పోస్ట్ చూసాం, కొన్ని చాలా ఘాటైన పోస్ట్ ఫ్రమ్ సూర్యకుమార్ యాదవ్ అండ్ బుమ్రా. వాళ్ళు దే హ్యావ్ ఎ రీజన్ టు ఫీల్ అన్హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు టీంలో ఉన్నారు, రోహిత్ తర్వాత మాకు క్యాప్టెన్సీ వస్తుంది, హార్దిక్ పాండ్యా వేరే టీంకి వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే, టీంలో కూడా మీరు నాట్ ఓన్లీ యువర్ ఇమేజ్, మీ టీమ్ పర్ఫార్మెన్స్ కూడా ఇది ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక టాక్ ఏం నడుస్తుందంటే, బుమ్రా అండ్ సూర్యకుమార్ రోహిత్ శర్మ క్యాంప్లో ఉన్నారు, ఇషాన్ కిషన్ హార్దిక్ పాండే క్యాంప్లో ఉన్నాడు. అతను సౌత్ ఆఫ్రికా నుంచి అర్ధంతరంగా టూర్ మధ్యలో వెళ్ళిపోవడానికి, తర్వాత అతను మళ్ళీ ఇండియన్ టీంలోకి తిరిగి రాకుండా పోవడానికి కూడా అది కారణం. సో హీ వాంట్స్ టు సెయిల్ విత్ హార్దిక్ పాండే. సో ఒక టీంలో ఒక వర్గాలలాగా ఏర్పడుతున్నాయి. ముంబై ఇండియన్స్ సక్సెస్ కానీ చెన్నై కానీ సక్సెస్ కారణం ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీలాగా ఉంటారు, అంతా ఒక డ్రెస్సింగ్ రూమ్లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఇలాంటిది కూడా ఏమన్నా ఏర్పడుతుందని కూడా సందేహాలు కలుగుతున్నాయి. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు యాక్చువల్గా, కానీ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అలాంటి ఒక అవకాశం కల్పించారు ముంబై ఇండియన్స్ వాళ్ళు, మనకి అవకాశం కల్పించారు. సో చాలా ఇదంతా ఒక అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్ మనకి ఎదురైనట్టుగా అనిపిస్తుంది. సో లాస్ట్ సీజన్ అని అన్న మాట కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అలాగే రోహిత్, సతీమ్ అని రితిక పెట్టిన పోస్ట్ కూడా, అది వాళ్ళ అన్హ్యాపీనెస్ని కూడా ఖచ్చితంగా సూచిస్తుంది. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ముంబై ఇండియన్స్, ఖచ్చితంగా రోహిత్ శర్మ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దట్ అని కూడా మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈ డెవలప్మెంట్స్ ఎందుకో మనకి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయట్లేదు. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు?